Study in UK. Hurry up for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Exela Education Group. కర్ణాటకలో ప్రధాని మోడీ హెలికాప్టర్కు ప్రమాదం జరిగింది. ల్యాండ్ అవుతూ ఉండగా మట్టిలో కూరుకుపోయింది హెలికాప్టర్. కర్ణాటక రాయచూరులోని సింధనూరులో ఈ ప్రమాదం జరిగింది. హొసహళ్లి క్యాంపు దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ ఉండగా బురదలో కూరుకుపోయింది. అయితే ప్రధాని మోడీ వెంటనే హెలికాప్టర్ దిగి ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోయారు. బురదలో కూరుకుపోయిన చాపర్ను బయటకు తీసేందుకు పోలీసులతో పాటు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. జేసీబీ సాయంతో చాపర్ను బయటకు తీశారు. ఎన్నికల ప్రచారం తర్వాత సింధనూరు నుంచి మరొక హెలికాప్టర్లో వెళ్లిపోయారు ప్రధాని. కర్ణాటకలో ప్రధాని ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కు ప్రమాదం జరిగింది. ల్యాండ్ అవుతూ ఉండగా మట్టిలో కూరుకుపోయినట్టుగా తెలుస్తుంది హెలికాప్టర్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఈ రోజు రెండు రకాల ప్రమాదాలు చూసాం హెలికాప్టర్ కు సంబంధించి. పొద్దున డీకే శివకుమార్ కి సంబంధించిన ప్రమాదం విన్నాం. ఇప్పుడు ప్రధాని ప్రయాణిస్తున్నటువంటి చాపర్ కి కూడా సేమ్ అలాగే జరిగింది. పూర్తి అప్డేట్ ఏంటి ఈ ప్రమాదానికి సంబంధించి? ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాయచూరు జిల్లా సింధనూరులో ఉన్నటువంటి హొసహల్లి దగ్గర బీజేపీ పార్టీ అక్కడ ప్రధానమంత్రి సభ పెట్టడం జరిగింది. ఆ సభకు హాజరవుతున్నటువంటి సమయంలో ప్రధానమంత్రి హెలికాప్టర్తో పాటు ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి హెలికాప్టర్ ఉందో దాంతోపాటు మరో మొత్తం 3 హెలికాప్టర్స్ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ప్రధానమంత్రి పర్యటిస్తున్నటువంటి ఆయన ఉన్నటువంటి ఏదైతే హెలికాప్టర్లు ఉన్నాడో ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి ఆయన దిగి వెళ్ళిన తర్వాత సడన్గా ఒక్కసారిగా దాదాపు ఒక 5 నిమిషాల పాటు లోపలికి ఆయన ప్రయాణించినటువంటి హెలికాప్టర్ కూలిపోయింది. ఆయన హెలికాప్టర్ లోపలికి కూరుకుపోయిన తర్వాత అప్పటికప్పుడు అధికారులు మాత్రం పెద్ద ప్రమాదము నుంచి బయటపడ్డాము. ఎందుకంటే ఈరోజు ఉదయం 1 గంట ప్రాంతంలో ఏదైతే డీకే శివకుమార్ యొక్క చాపర్ గద్ద వాటిని పొడిచిన తర్వాత అది అక్కడ కూడా ఒక ప్రమాదం నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంది. అది జరిగిన 2 గంటలకే ప్రధానమంత్రి హెలికాప్టర్ కూడా సడన్గా ఈ రకమైనటువంటి ఒక ప్రమాదం జరిగేంత స్థాయికి కూరుకుపోవడంతో ఖచ్చితంగా కూడా అధికారులు చాలా భయపడేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానమంత్రి చేస్తున్నటువంటి ఈ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కళ్యాణ కర్ణాటక ప్రాంతం అంతా కూడా నిన్న రాత్రి గత 3 రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా కూడా హొసహళ్లిలో ఉన్నటువంటి ఏదైతే వేదిక ఉందో ఆ వేదిక వెనకకి 1 కిలోమీటర్ దూరంలో ప్రధాని మోడీ యొక్క హెలికాప్టర్ అక్కడ పార్క్ చేయడం జరిగింది. ఆయన దిగి కారులోకి ఎక్కిన తర్వాత ఈ యొక్క ఘటన జరగడంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరొక వైపు కూడా ఆ జేసీబీలు తీసుకొచ్చి ఆ హెలికాప్టర్ని తిరిగి యథాస్థితిలోకి చేర్చడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం అది ఆయన దిగేటప్పుడు ఒకవేళ ల్యాండ్ అయ్యే టైంలో ఖచ్చితంగా లోపల కూరుకుపోయింటే ప్రధాని యొక్క హెలికాప్టర్ కూడా పూర్తి స్థాయిలో రకమైనటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. భద్రతా వైఫల్యం కనిపిస్తుంది. అక్కడ పూర్తి స్థాయి వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా అధికారులు కూడా అక్కడే ఏర్పాటు చేయడం పట్ల కూడా దీనికి సంబంధించి కూడా లోతైన విచారణ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం కళ్యాణ కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్ ప్రాంతాలకు చేరుకున్నారు.